స్నేహలత తల్లి, నాకేం వద్దు, నా కూతురికి అన్యాయం జరిగింది, చెప్పింది, బాధపడింది, నేను పోలీసులకు చెప్పాను, లెక్క లేకుండా పోయింది, కడాను నా కూతురు చనిపోయింది. కనీసం వీళ్ళు పిలిపించి వాళ్ళని మందలించుంటే, గట్టిగా హెచ్చరించుంటే నాకు ఇది జరిగేది కాదు. కనీసం వాళ్ళకు రిసీవ్ చేయండి, లేకుంటే చంపేయండి. బాధ, ఉక్రోషం, ఆవేదన కన్నా బిడ్డ మీద ఉండే ప్రేమ మీకు అది లేదు. నేను అడుగుతున్న ఇంత జరిగితే మీరు పులివెందుల్లో ఉన్నారు. పులివెందుల్లో ఉండే వ్యక్తికి అనంతపూర్ కనపడలేదని అడుగుతున్నా. మీ విమానాలు ఏమైనాయి? మీ హెలికాప్టర్లు ఏమైనాయి? పోవడానికి మీకు సమయం లేదా? ఎందుకు పోలేదని అడుగుతున్నా. మీకు మీ ప్రభుత్వానికి మానవత్వం లేదు. మనుషుల్ని మనుషులుగా మీరు చూసే పరిస్థితిలో లేరు. నేరాలు ఘోరాలు చేయడంలో తిట్టలు కాబట్టి ఏం చేసినా మళ్ళా కుక్కలకు మారిగా బిస్కెట్ వేస్తే మన వెనక ఉండిపోతారు ప్రజలని. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏదైనా పర్వాలేదు, జరుగుతుంది, డబ్బులతో మేనేజ్ చేస్తాం, రాష్ట్రాన్ని దోచుకుంటాం, మళ్ళా డబ్బులు ఖర్చు పెడతాం, మళ్ళా అధికారంలోకి వస్తామని ధీమాతో మీరు ముందుకు పోతున్నారు. ఇది సమాజ వినాశనానికి. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి తండ్రిని కోరుతున్నా. ఆడబిడ్డలుండే తల్లి తండ్రులే కాదు, మీకు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచించాలి, ఏంటి ఘోరాలు, ఏంటి పరిస్థితులు. పేపర్ చూస్తే భయం వస్తుంది, జరిగే సంఘటనలు చూస్తే భయం వస్తుంది. నిన్న స్నేహలతను చంపేసి ఉద్యోగం కోసం పోతే అమ్మాయిని వెంటాడి వెంటాడి చంపేసి కాలుస్తారు. మీరు ఎంత దుర్మార్గం అండి, ఎంత కండకవరం అండి. ఇప్పటికి భయం ఉందండి లా అండ్ ఆర్డర్ అంటే? నేను అడుగుతున్నా ఏ ముఖ్యమంత్రిని, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఉంది, ఉంటే ఇలాంటి వాళ్ళు తెగ ఇస్తారా? నేను అందుకే మొదటి రోటి నువ్వు చెప్తున్నా. ఈరోజు పోలీసు వ్యవస్థ ఎప్పుడైతే నిర్వీర్యం అయిపోతుందో, రాజకీయ కక్షల కోసమే పోలీసు వ్యవస్థను ఎప్పుడైతే ఉపయోగిస్తారో, ఎవరైనా ప్రజలకు ఏదైనా బాధ ఉంటే చెప్తే వాళ్ళ మీద కావాలని దాడులు చేయడం మొదలు పెడతారో, అప్పుడే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది, చేటు జరుగుతుంది. ఇది మంచిది కాదు. వ్యవస్థల్ని ఎన్నో సంవత్సరాలుగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక బాధ్యతతో జవాబుదారితనంతో పైకి తీసుకొచ్చారు. అలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దండి, కుప్ప కూల్చదని చెప్పాం. కోర్టులో ఈ విషయాలు చెప్తే వాళ్ళపైన దాడులు చేస్తారు. ఆ రోజు వివేకానందరెడ్డి హత్య చేసి అది హార్ట్ అటాక్ అని చెప్పిన రోజే మీరు ఒక ఫేక్ వ్యక్తిని తెలిపోయింది. మీ పేపర్లో ఇది చేశారు. కడాయన ఆయన కుమార్తె గట్టిగా పట్టుబట్టి సిబిఐ ఎన్క్వైరీకి ఇప్పించింది. ఆ సిబిఐ ఎన్క్వైరీలో ఉంటే నువ్వు ఢిల్లీకి పోయి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి 24 గంటల ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు ప్రయత్నం చేయాలా? మీరు రాష్ట్రాన్ని గాలికి వదిలిపెట్టారు, పిల్లల భవిష్యత్తు గాలికి వదిలిపెట్టారు, మహిళల రక్షణ గాలికి వదిలిపెట్టి మీ స్వార్థం కోసం, మీ స్వప్రయోజనాల కోసం, మీ డబ్బుల వ్యామోహంతో డబ్బులు సంపాదించడం కోసం మీరు ముందుకు పోతున్నారు తప్ప ఇంకోటి కాదని కూడా హెచ్చరిస్తున్నాం. ఎవరన్నా పోలీసులు మాట్లాడితే బయట రాలేదు. ఈరోజు మీరు చూశారు, ఇంత ఘోరాతి ఘోరమైన సంఘటన జరిగితే మళ్ళా కావాలని పోయి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి పైన దాడి చేస్తారు. అంటే ఏంటి, ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలి. అదే మరిగా గౌతమ్ లచ్చన్న పైన ఎవరైనా మాట్లాడతారండి? ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల నాయకుడుగా ఒక స్టాల్వర్ట్ ఎవన కాదా? ఆ చరిత్ర జగన్మోహన్ రెడ్డి తెలుసా? నేరస్తుల చరిత్ర తెలిసిన జగన్మోహన్ రెడ్డి దేశభక్తుల చరిత్ర కూడా ఒకసారి చదువుకుంటే బెటర్. రెండో విషయం, గౌతమ్ లచ్చన్నని మీరు ఒకసారి చూస్తే ఆయన ఎక్కడా రాజీ పడలా, అందుకే సర్దార్ గౌతమ్ లచ్చన్ అన్నారు. వీరోచితంగా పోరాడాడు, ఎవరికీ భయపడలా.
నేను ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు వచ్చింది. అలాంటి మహామనిషి, విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి వెనుకబడిన వర్గాల్లో మన రాష్ట్రంలో ఉండే వాళ్ళలో అందరికంటే ముందున్నటువంటి అగ్రగామి. అలాంటి బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి గౌత లచ్చన్న. ఆయన మాట్లాడే ధైర్యం మీకు వచ్చిందా? ఆయన విగ్రహాలు పడగొడతారా? పడగొట్టిన చూస్తాను నేను. ఊర్లో పోతే బట్టలు ఇప్పతారు మీకు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మామూలుగా కూడా కాదు, ఉన్మాదుల మారిగా ప్రవర్తించొద్దండి, రౌడీల మారిగా, వీధి రౌడీల మారిగా ప్రవర్తించొద్దండి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇంటికి ఎమ్మెల్యే పోతారా? తిట్టకూడదా? ముద్దు పెట్టుకోవాలా మిమ్మల్ని? ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి రౌడీల్ని, నేరస్తుల్ని ఎమ్మెల్యేలుగా పెట్టి రాష్ట్రాన్ని నేరస్తులు అడ్డగా మార్చారు మీరు. ఏం చేస్తారు మీరు? ఆ విషయం చెప్తున్నా, ప్రజలు చూపిస్తారు మీకు మీ ప్లేస్ ఎక్కడ పెట్టాలో. ఆ విషయం గుర్తుపెట్టుకు. మీ డబ్బులు పనిచేయవు, మీ దౌర్జన్యాలు పనిచేయవు, మీ పోలీసుల యొక్క అరాచకాలు కూడా పనిచేయవు. దోషుల్ని కాపాడే పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. సగం కారణం పోలీసు. మీ ఉద్యోగాల కోసం ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలకు, ప్రజల ప్రాణాలు కాపాడవలసిన వ్యవస్థ, ఆస్తులు కాపాడవలసిన వ్యవస్థ, బాధ్యత ప్రవర్తించవలసిన వ్యవస్థ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేసే అరాచకాలకు అంతపడతారా మీరు? ఇది చాలా దారుణం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నేను చాలా మందిని చూశాను, ఎప్పుడు చూడలేదు ఇంత దౌర్జన్యాలు. ఈరోజు ఒకటే హెచ్చరిస్తున్నా, ఇలాంటి జరిగినప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారంటే సర్దార్ గౌత లచ్చన్ ఎవరండి? ప్రజల మనిషి కాదా? ప్రజల మనిషిని అవమానం చేస్తారా మీరు? అది అడిగితే ఇంట్లో అరెస్ట్ చేస్తారా? చాలా దూరంగా వెళ్తున్నారు వీళ్ళు.